వైసీపీ నాయకులు భాగస్వాములుగా జరిగేటటువంటి కుంభకోణాలు అనేకం ప్రతిరోజు కూడా మనం చూస్తున్నాం కొన్ని వందల కోట్ల రూపాయలు ఏ రకంగా పేదవాడి సొమ్ము దిగమింగుతూ ఉన్నారో రకరకాలైనటువంటి బోగస్ వ్యాపారాల ద్వారా గానివండి ఇంకా అనేక రకాలుగా పేదవాడి భూములు కబ్జా చేయడం ద్వారా గానివండి వారి ఆస్తులు కొట్టేయడం ద్వారా గానివండి ఇట్లా పేదవాడిని అనేక రకాలుగా పీక్కు తింటూ తమ జేబులు నింపుకుంటున్నటువంటి వైసీపీ నాయకుల యొక్క కథలు మనం అనేకం వింటూ ఉన్నాం ఆ కోలోకే ఇప్పుడు కృష్ణా జిల్లాకి చెందినటువంటి ఇద్దరు వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులకు చెందినటువంటి ఒక కథ అంటే ఒకళ్ళు నేరుగా ఆ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి అయితే రెండో వ్యక్తి తెలుగుదేశం పార్టీ సింబల్ పైన గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి దూకితే ఇటువంటి కుంభకోణాలు అనేకం చేయొచ్చు అనేక స్కాములు చేసుకోవచ్చు నిరభ్యంతరంగా జేబులు బాగా నింపుకోవచ్చు అని చెప్పి మా పార్టీ నుంచి మరి ఈ వైసీపీ పార్టీలోకి దూకినటువంటి ఇంకొక శాసనసభ్యుడు వీళ్ళిద్దరూ కూడా గాఢమైనటువంటి స్నేహితులు ఎవరో ఈ పార్టీకే మీరు ఐడెంటిఫై చేసే ఉంటారు కదా ఎవరు ఈ అపూర్వ సోదరులు ఎవరో ఒకరు గుడివాడ గుట్కాగాడిగా పేరు సంపాదించుకున్నటువంటి కొడాలి నాని రెండో వ్యక్తి ఇందాక నేను చెప్పా కదా మా పార్టీ నుంచి గోడ దూకి వైసీపీలో చేరి అలా చేరటం వలన విపరీతంగా మెంగొచ్చని ఆశపడి వైసీపీలోకి దూకినటువంటి దూకుడు వీరుడు వల్లభనేని వంశీ వీళ్ళిద్దరూ కలిసి తమ ప్రధాన అనుచరుడైనటువంటి ఒక వ్యక్తిని ముందు పెట్టి సంకల్ప సిద్ధి ఈ కార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక బోగస్ సంస్థని తమ బినామీలతో తెరిపించి అసలు ఏంటి ఈ సంకల్ప సిద్ధి అనే కంపెనీ ఏంటి వీళ్ళు చేసినటువంటి మోసం ఏంటి అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే గుత్తా వేణుగోపాల కృష్ణ గుత్తా కిరణ్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు వీళ్ళు గుత్తా వేణుగోపాల కృష్ణ గుత్తా కిరణ్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు కలిసి స్థాపించినటువంటి సంస్థ సంకల్ప్ సిద్ధి ఈ కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వీరిద్దరూ కూడా ఈ ఇద్దరు శాసనసభ్యులు కొడాలి నాని వల్లభనేని వంశీలకి వీళ్ళిద్దరూ కూడా బినామీలు ఎప్పుడు స్థాపించారండి ఈ సంస్థని 17 మే 2022 ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా దీన్ని రిజిస్టర్ చేయడం జరిగింది వాళ్ళ రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఇవి 17 మే 2022 ఈ కంపెనీ యొక్క పెట్టుబడి ఎంతో తెలుసా అండి పేడ్ అప్ క్యాపిటల్ 100,000 రూపాయలు అంటండి పేడ్ అప్ క్యాపిటల్ 100,000 రూపాయలు ఒక కేవలం 1,00,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించినటువంటి సంకల్ప సిద్ధి ఈ కార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇవాళ 1,100 కోట్ల రూపాయల భారీ కుంభకోణానికి పాల్పడిందండి దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత ఘరానా దొంగలో ప్రజల్ని మోసం చేయటంలో ఎంత సిద్ధహస్తులో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు 100,000 రూపాయల పెట్టుబడితో 1,100 కోట్లు అబ్బా కొడాలి నాని వల్లభనేని వంశీలు వీళ్ళిద్దరూ కూడా ఒక యూనివర్సిటీ తెరవచ్చు జేబుల్లో డబ్బులు పేదవాడి జేబుల్లో డబ్బులు ఎలా కొట్టేయాలని చెప్పి వీళ్ళిద్దరూ ఈ బినామీలు ఇద్దరితో ఆ కంపెనీని ప్రారంభించి